హాయ్ అండి, తెలుగింటి అత్త కోడల రుచులకు స్వాగతం అండి. ఈరోజు మనం కారబూందీ చూసుకుందాం. అత్మాన్ స్వీట్ చేసుకుంటున్నాం కదా, ఆర్ట్ కూడా చేద్దామని. కారబూందీ చేయడానికి శనగపిండి అండి ఇది, మేము ఆడించుకుంటాం శనగపిండి. అలాగే కొంచెం సాల్ట్. ఎంత ఉంటుంది అత్తమ్మా? ఒక గ్లాసు వేసాను, గ్లాస్తో గ్లాసు వేసాను. అలాగే కొంచెం కారం వేస్తాను. చెప్పాలి కదా, ఫినిష్ అవడండి. పించాప్ వేసుకుందాం. ఇప్పుడు రొట్టెని కలిపేస్తాను నేను. ఇలా జారుడిగా ఉండాలి పిండి. అత్తమ్మ శనగపిండి ఒకటేనా ఇంకేమైనా వేసింది? దాంట్లో కొద్దిగా సోడా ఉప్పు కారం వేసాం అంతే, ఇంకేం వేయలే. ఒరిపిండి కట్ట ఏమైతే కావాలంటే ఒరిపిండి వేసుకోవచ్చు, కొంచెం క్రిస్పీగా వస్తుంది. నేను వేయలేదు. నూనె కాగిందండి, వేసుకుందాం. నూనె మట్టుకు వేడిగానే ఉండాలి, ఎందుకంటే అలా బస్సు బస్సు మన పొంగుతుంది. వేడి ఉంటే, వేడి లేకపోతే మళ్ళీ పొంగదు. అయ్యో చూసారా, ముచ్చేలా వచ్చినాయి. అలా రావాలండి, బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తీసుకుందాం. ఫస్ట్ బాయ్ తక్కువ వేసాను, తర్వాత ఇంకా కొంచెం కావాలంటే వేసుకోవచ్చు మనం. అవన్నీ అత్తమ్మా అయిపోయింది, తీసేసుకుందాం. ఈ కలర్ చాలు, ఇవన్నీ తీసేటప్పటికి వెళ్ళిపోతాయి. ఒక పల్లెండు బూందీ అయింది. అలాగే ఇప్పుడు మీకు ఈ పల్లీలు ఇవన్నీ వేపి చూపిస్తాను. ఎప్పుడు పప్పు అత్తమ్మా రెడీయా? రెడీ. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇందులో కొంచెం కరివేపాకు, వేపుడు శనగపప్పు ఒకసారి నూనెలో దేవి, అలాగే వేడిశనగ గుళ్ళు ఎక్కువ వేసాను. వేడిశనగ గుళ్ళు ఈ మధ్యలో ఉండిపోయినాయి. ఇవన్నీ కలిపి మిక్స్ వేసేసుకోవటమేనండి. ఇంకా ఇదిగోండి కారబూంది, చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది. అలాగే కారం కారంగా బాగుంటుంది, చాలా బాగుంటుంది.
మీ అస్తమానం చేసుకుంటా ఉంటాం ఇలా మీరు కూడా చేసుకోండి కార బూందీ అండి ఇది మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి మరిన్ని నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరిన్ని రుచులతో కలుస్తాం బాయ్ అండి।